హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య తెలుగు లాక్స్. ఏంటి, నేను ఎక్కడికి వెళ్తున్నానా అని అనుకుంటున్నారా? మేము బనానా ఐలాండ్కి వెళ్తున్నామండి. మేము 1 డే ప్యాకేజ్ తీసుకున్నాము. మేము అక్కడ 1 నైట్ స్టే చేస్తున్నామన్నమాట. ఈ వీడియోలో మీరు బనానా ఐలాండ్ ఎలా ఉంటుంది, అక్కడ రిసార్ట్లో ఎలా ఉంటుంది అండ్ బీచ్ ఎలా ఉంటుందా అనేది మీరు చూడొచ్చు. ఇప్పుడే మేము కార్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉందండి. ఇక్కడ క్యూ ఎక్కువ ఉండడం వల్ల మేము ఓన్గా కార్ పార్క్ చేసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారా, అక్కడ బ్లూ కలర్ షర్ట్, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ షర్ట్ వేసుకున్నారు కదా, తను గోవర్ధన్, మా హస్బెండ్ అండి. ఇప్పుడు మేము అక్కడ లగేజ్ డ్రాప్ చేస్తున్నాము. అక్కడ మనం లగేజ్ డ్రాప్ చేసినట్లయితే మనకి రూమ్కి డైరెక్ట్గా వాళ్ళు లగేజ్ తీసుకొని వచ్చి ఇచ్చేస్తారన్నమాట. మనకి బోట్లోకి వాళ్ళ లోపలికి అలో చేయలేదు. ఇక్కడ ఇది రిసెప్షన్ అండి. రిసెప్షన్ లోపల మీకు ఎలా ఉంటుందా అనేది నేను చూపిస్తాను. లగేజ్ డ్రాప్ చేసిన తర్వాత మనము లోపలికి వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకోవాలండి. బోర్డింగ్ పాస్ తీసుకున్నట్లయితే మనము బోట్లోకి అలో చేస్తారు, లేదంటే బోట్లోకి అలో చేయరండి. అదే అక్కడ గోవర్ధన్ వాళ్ళని అడుగుతున్నారు. అక్కడ రిసెప్షన్లో వాళ్ళు వేరే వాళ్ళు ఉండడం వల్ల తను వెయిట్ చేయమని చెప్పాడనమాట. అది నేను బోర్డింగ్ పాస్ తీసుకునే లోపల మీకు ఇక్కడ బయట అవుట్ సైడ్ వ్యూ కూడా ఎలా ఉంటుందా అనేది చూపిస్తాను. ఇది సూక్వాకిఫ్కి ఆపోజిట్లో ఉంటుందండి. ఇక్కడ మనం బనానా ఐలాండ్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి బోట్ ఎక్కాలన్నమాట. నేను సూక్వాకిఫ్ వీడియో కూడా ఒకటి చేశాను, అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. ఇది టెర్మినల్ అవుట్ సైడ్ వ్యూ అండి. ఇది మనం కార్నిష్ రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా మనం రోడ్ నుంచి కూడా చూడవచ్చు. ఇక్కడ ఫ్రేమ్లో బనానా ఐలాండ్ రూమ్ రేట్స్ అన్ని మెన్షన్ చేసి ఉన్నారండి. ఇప్పుడు గోవర్ధన్ అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాడు. మేము బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బోట్లోకి ఎక్కడానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, మేము 1 డే ప్యాకేజ్ తీసుకున్నామని చెప్పేసి. డే ప్యాకేజ్ కూడా ఉందండి. డే ప్యాకేజ్ నాకు బెస్ట్ అనిపించింది. అది తక్కువ ప్రైస్ కూడా ఉంది, 350 రియాల్ మాత్రమే. ఒక పర్ హెడ్ 350 రియాల్ అండి. 1 డేలో వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రైస్ అన్నమాట. ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి బనానా ఐలాండ్కి వెళ్ళడానికి బోట్లో 25 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మేము బోట్లోకి వెళ్ళడానికి అని చెప్పి వెళ్తూ ఉన్నాము. మీకు నేను బోట్ లోపల ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చాలా బాగుంది కదా లోపల చూడడానికి. ఇక్కడ కావాలి అంటే మనం మొబైల్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ వీళ్ళు వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్ ఇక్కడ పెట్టారు, ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. బోట్ స్టార్ట్ అయిపోయిందండి. బోట్లో నుంచి అవుట్ సైడ్ వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, బ్లూ కలర్లో చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారండి. మనకి ఫ్లైట్లో చెప్తారు కదా సేమ్, అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇక్కడ బోట్లో డేట్స్ ఇచ్చారండి, డేట్స్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. డేట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను గోవర్ధన్కి ఒకటి నాకొకటి తీసేసుకున్నాను. నేను టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. నేను బనానా ఐలాండ్ పాంప్లెట్ చూస్తున్నానండి. అక్కడ ఏమేమి హోటల్స్ ఉంటాయి అండ్ ఏమేమి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి, మనం అక్కడ ఏమేమి చేయాలి అనేది మొత్తం అంతా అందులో గైడ్ చేయడానికి అని చెప్పేసి ఒక పాంప్లెట్ ఉందన్నమాట. అది నేను చెక్ చేస్తున్నాను ఇప్పుడు. మనము ఎయిర్పోర్ట్కి నియర్లో ఉన్నామండి. ఇప్పుడు బనానా ఐలాండ్కి దగ్గరలోనే ఉందన్నమాట ఎయిర్పోర్ట్ కూడా. అక్కడ చూస్తున్నారా మీరు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది.
ఇప్పుడు మనం బనానా ఐలాండ్కి రీచ్ అయిపోయామండి. ఇక్కడ మీరు చూస్తున్నారా, వ్యూ అంతా చూడడానికి చాలా బాగుంది కదండి ఐలాండ్ మొత్తం. ఇప్పుడు మేము బోట్లో నుంచి కిందికి దిగేస్తున్నామండి. బోట్లో నుంచి మనకి కిందికి దిగగానే అక్కడ ఒక 2 మెంబర్స్ కూర్చొని తబలా వాయిస్తున్నారండి. ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంది వాళ్ళు వాయిస్తూ ఉంటే. అండ్ అందరినీ వెల్కమ్ చేస్తున్నారనమాట. అండ్ ఒక లిక్విడ్ టైప్ కూడా ఇచ్చారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అది స్మెల్ కూడా చాలా బాగుంది. నాకు బోట్లో నుంచి కిందికి దిగగానే అక్కడ మొత్తం అంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ ఎంట్రన్స్ అయితే నాకు ఇంకా బాగా నచ్చిందండి. ఒక డిజైన్ మొత్తం అంతా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ చూస్తున్నారా మీరు బనానా ఐలాండ్ ఏరియల్ వ్యూ ఎలా ఉంటుందా అనేది ఇక్కడ మీరు బోర్డులో చూడొచ్చు. ఇప్పుడు మేము చెక్ఇన్ చేయడానికి అని చెప్పేసి రిసెప్షన్లోకి వెళ్తూ ఉన్నాము. అక్కడ ఏంటి అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు 3:00కి చెక్ఇన్ అని చెప్పారు. నార్మల్గా అయితే ఏవైనా రూమ్స్ ఖాళీగా ఉన్నప్పుడు మనకి త్వరగానే చెక్ఇన్ ఇస్తారంట. సో మేము కొద్దిగా త్వరగా వచ్చాము. కానీ మాకేంటి అంటే 3:00కి చెక్ఇన్ అని చెప్పారు. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా ఏం చేస్తాం, బీచ్కైనా వెళ్దామని చెప్పేసి ఇప్పుడు బీచ్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మీకు నేను రిసెప్షన్ దగ్గర ఉన్న లోపల మొత్తం అంతా ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. మనము రిసెప్షన్ నుంచి బయటకి రాగానే ఈ వ్యూ కనిపిస్తుందండి. అవుట్ సైడ్ మొత్తం అంతా ఇలా ఉంది. రిసార్ట్ మొత్తం అంతా సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్యాటరీ కార్, అది ఫ్రీ ఇచ్చారనమాట. ఇక్కడ మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అందులో వెళ్ళవచ్చు. మేము ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడంతా చాలా బాగుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం పని పే చేసుకొని వాటర్ గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడైతే మేమేం వెళ్ళట్లేదు, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారా బీచ్ మొత్తం ఎలా ఉంది అంటే నాకు ఇక్కడ చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. చూస్తున్నారా మీరు ఎలా అనిపించిందా అనేది నాకు కామెంట్లో చెప్పండి. మర్చిపోవద్దండి మీరు కామెంట్ చేయడం మాత్రం.
ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉందండి. ఇది బీచ్ లోపల ఒక హోటల్ అండి. ఇందులో కూల్ డ్రింక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉందన్నమాట. మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ తీసుకొని తినేసిన తర్వాత మళ్ళీ అలా వాక్ చేసుకుంటూ కొద్దిసేపు అలా ముందుకెళ్ళామన్నమాట. బీచ్లో అలా తిరుగుతూ ఉన్నాము. ఒక 3 o'clock వరకు అలా టైం పాస్ చేయాలని చెప్పేసి అలా తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయండి. మనకి కావాలి అంటే మనం రెంట్కి తీసుకోవచ్చు. అంటే 15 మినిట్స్కి 25 రియాల్ అండి. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఈ ఫ్యాన్ అయితే డిఫరెంట్గా ఉంది. నాకు ఈ రిసార్ట్ మొత్తం అంతా ఇలాగే ఉన్నాయన్నమాట ఫ్యాన్లు మొత్తం. నాకు ఇది చూస్తుంటే చాలా బాగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాన్ అయితే. ఎక్కడ చూసినా నాకు సేమ్ అంటే రూమ్లో కూడా సేమ్ ఈ టైప్లోనే ఉన్నాయన్నమాట ఫ్యాన్లు మొత్తం అంతా. మీకు అక్కడ ఒక ఫిష్ కనిపిస్తుంది కదా, అది చూడండి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. ఒక స్టిక్ లాగానే కనిపిస్తుంది, ఆ ఫిష్ నేమ్ ఏంటో నాకు తెలీదు. ఆ సీ మొత్తం అంతా చాలా ఉన్నాయండి ఆ టైప్లో ఫిషెస్ అయితే. మీకు ఎవరికైనా దాని నేమ్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు టైం వచ్చి 3 o'clock అయిపోయిందండి. మేము వెళ్ళేసి రూమ్ కీస్ తీసేసుకున్నాము. రూమ్ కీస్ తీసేసుకొని ఇప్పుడు రూమ్కి వెళ్తూ ఉన్నాము. ఎలా ఉందా ఇక్కడ చూపిస్తాను నేను. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ సైడ్లో స్నాక్స్ పెట్టారండి. ఇక్కడ ఇవేమో ఛార్జబుల్ అన్నమాట, ఇవేమో ఇక్కడ వెళ్ళి ఫ్రీ ఇచ్చారు. ఇదేమో జ్యూసర్ అండి. ఇక్కడ కెటిల్ కూడా ఇచ్చాడు, మిల్క్ కూడా ఫ్రీ ఉన్నాయి అని చెప్పారు. మరి అవి ఎక్కడున్నాయో చూడాలి. ఇంక ఇలా వెళ్ళగానే ఇక్కడ నేను మీకు కబోర్డ్ చూపిస్తాను. ఫస్ట్ ఇంకా మేము లగేజ్ ఇంకా ఏం పెట్టలేదండి, జస్ట్ నేను సూట్కేస్ ఒక్కటి పెట్టాను, ఇంకా ఏం పెట్టలేదు. ఇప్పుడే జస్ట్ వచ్చాము మేము రూమ్లోకి. ఇలా వెళ్ళగానే ఇక్కడ ఇంకొక కబోర్డ్ ఇచ్చాడు. ఇందులో ఐరన్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. హ్యాంగర్స్ ఉన్నాయి, ఇంకా ఇన్సైడ్ వేసుకోవడానికి స్లిప్పర్ కూడా ఉన్నాయి. ఓకే, ఇలా వెళ్ళగానే ఇక్కడేమో ఇట్ సైడ్ షింక్ ఉందన్నమాట. ఇట్ సైడ్ కూడా ఒక్కటి ఉంది, షింక్ విత్ మిర్రర్ ఇచ్చాడు. ఇదేమో షవర్ అండి. ఇట్ సైడ్ ఇంకొకటి ఉంది, ఇదేంటి చూద్దాం. ఇదేమో టాయిలెట్, బాత్ టబ్ కూడా ఇచ్చాడు. ఇది టాప్కేమో గ్లాస్ వేశాడండి. నేను మీకు ఇప్పుడు అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను. అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది.
చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ 2 చైర్స్ ఇచ్చాడు. ఇది పక్కన రూమ్ వాళ్ళదండి. ఇక్కడ చూడండి మిక్సీ చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. నైట్ అయిపోయిందండి. ఇక్కడ మేము గేమ్స్ ఆడడానికి అని చెప్పేసి వచ్చాము. గేమ్స్ ఆడేసిన తర్వాత డిన్నర్కి వెళ్తున్నాము. ఇక్కడ గోవర్ధన్ బౌలింగ్ ఆడుతున్నాడు. మేము పైనకి వెళ్ళేసి తర్వాత స్నూకర్స్ కూడా ఆడాము. అదంతా ఫినిష్ చేసుకొని ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. ఇది క్యూ లాంచ్ ఇండియన్ రెస్టారెంట్ అండి. ఇక్కడ మేము డిన్నర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పూల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తున్నామన్నమాట. డిన్నర్ చేసేటప్పుడు నేను ఫుడ్ వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా తర్వాత ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఏంటి అంటే మనకి రూమ్ టెంపరేచర్ వాటర్ ఉన్నాయండి. మనం ఏ టైంలో అయినా స్విమ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూస్తుంటే కార్నిష్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఇది దోహాలో ఉన్న వాళ్ళకైతే బాగా ఈజీగా తెలుస్తుంది. మేము డిన్నర్ చేసేసిన తర్వాత అలా వాక్ చేసుకుంటూ ఇక్కడ సీలో ఇంకొక రెస్టారెంట్ ఉందండి. అక్కడ ఏంటి అంటే మనకి డ్రింక్స్ అండ్ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఇది ఈవినింగ్ వచ్చుంటే ఇంకా బాగుండేదేమో కానీ మాకు తెలియలేదు ఇక్కడ ఉందని చెప్పేసి. ఆ డిన్నర్ చేసిన తర్వాత అక్కడ చెప్పారనమాట అక్కడ రెస్టారెంట్లో. సో ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఇంకా చాలా బాగుందండి. ఇంకా నాకు ఈవినింగ్ వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది day 1 వీడియో అండి. మళ్ళీ day 2 వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వెంటనే లైక్ చేయండి, మళ్ళీ మీరు లైక్ చేయడం మర్చిపోతారు. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.